కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతుంది ఇప్పటిదాకా నలభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి ఈ వ్యాధి బారిన పడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు వీరిలో ఒకరు శివమొగ్గ జిల్లాలోని హోసారగర్కు చెందిన యువతి కాగా మరో వ్యక్తి ఉడిపి జిల్లాలోని మణిపాల్లో డెబ్బై తొమ్మిదేళ్ల వ్యక్తి మరణించారని కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది కర్ణాటకను మంకీ మంకీ ఫీవర్ ఫీవర్ కర్ణాటకలో పాజిటివ్ నమోదయ్యాయి ఉత్తర కన్నడ జిల్లాలో గరిష్టంగా ముప్పై నాలుగు తర్వాత శివమొగ్గలో పన్నెండు కేసులు నమోదయ్యాయి మిగిలిన మూడు చిక్కమగళూరు జిల్లాలో నమోదయ్యాయి వెంటనే అయిన కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ రణదీప్ శివమొగ్గ చిక్కమగళూరు జిల్లాల ఆరోగ్యాధికారులతో సమావేశమయ్యారు ప్రజలను అప్రమత్తం చేయాలంటూ ఆదేశించారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇప్పటి వరకు జనవరి ఒకటి నుంచి కేఎఫ్డి కేసులు నమోదైన ప్రాంతాల నుంచి రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది శాంపుల్స్ సేకరించగా వాటిలో నలభై తొమ్మిది కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు మంకీ ఫీవర్ను క్యాజనూర్ ఫారెస్ట్ డిసీజ్గా పిలుస్తారు కోతులపై ఉండే పేలు కుట్టడం వల్ల ఈ జ్వరం వ్యాపిస్తుంది కోతుల్లో ఉండే పేలు మనుషుల్ని కుట్టడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ ఫీవర్ వచ్చిన వారికి మూడు నుంచి ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి జలుబు దగ్గు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు